హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ఆన్లైన్ తెలుగు స్టడీ. ఈ వీడియోలో ఏపీ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి జీడిఎస్ పోస్టల్ జాబ్స్ సంబంధించి రిజల్ట్కి సంబంధించి పెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం జరుగుతూ ఉంది. ఒక్కసారి వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇక షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది వీడియో కింద, ఆ బటన్ నొక్కి పక్కనే వచ్చేటటువంటి గంట సింబల్ ఆల్ ఉంటుంది, ఆల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒక్కసారి మనం ఇక్కడ రిజల్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక రిజల్ట్ అనేటటువంటివి అండర్ ప్రాసెసింగ్ చూపిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2707 పోస్టులు, తెలంగాణకు సంబంధించి 970 పోస్టులు అయితే ఈ విధంగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 2019 సంబంధించి డిసెంబర్ నెలలో అయితే ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ డిసెంబర్ నెలలో రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. రిజల్ట్ కాదు, ఈ విధంగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ యొక్క ప్రాసెస్ అయితే చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. ఇక అభ్యర్థులకు సంబంధించి చాలా అంటే చాలా సందేహాలు అయితే ఉన్నాయి. ఈ యొక్క రిజల్ట్ అనేటువంటి ఎప్పుడు ఇస్తారు సార్, ఏ విధంగా ఉంటుంది అని చెప్పి చాలా అంటే చాలా డౌట్ అయితే పడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఈ యొక్క ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క పోస్టల్ జాబ్స్ సంబంధించినటువంటి జాబ్స్ అలాట్ చేసేటటువంటి వారందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే, వీలైనంత త్వరగా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మీరు ఎంత త్వరగా ఇచ్చారో, అదేవిధంగా రిజల్ట్కి సంబంధించి కూడా ఈ యొక్క డేట్ పక్కా డేట్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి సార్. ఓకేనా? ఇక ఇక్కడ మనం హెల్ప్లైన్ నెంబర్స్ కాల్ చేసి తెలుసుకున్న విషయం ఏంటంటే, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సంబంధించి, తెలంగాణ సర్కిల్ సంబంధించి ఈ యొక్క ఆఫీసర్స్ మాట్లాడేది ఏంటంటే, వాళ్ళు చెప్తున్నారు ఇంకా పక్కాగా క్లారిటీగా చెప్పలేము, మేబీ రావచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ఒక 2-3 నెలల్లో అయితే రిజల్ట్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మేబీ ఈ యొక్క మంత్లో అయితే ట్రై చేస్తారు. ఇక నెక్స్ట్ మంత్ లేదా తర్వాత వచ్చే మార్చ్ ఏప్రిల్లో అయితే పక్కాగా వచ్చేస్తాయని చెప్తున్నారు. ఇక అదేవిధంగా ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అభ్యర్థులకు సంబంధించి చాలా అంటే చాలా డౌట్లు అయితే ఉన్నాయి. ఒక్కసారి ఆ డౌట్స్ మనం క్లారిఫై చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకి ఒకసారి చూసుకున్నట్లయితే సతీష్ కుమార్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఇక అన్న, నాకు 9.3 వచ్చాయి, వెరీ గుడ్ బ్రో. ఇక ఎస్సీ క్యాండిడేట్, వెరీ గుడ్. ఇక ఛాన్సెస్ వచ్చేసి ఏమైనా ఉన్నాయి? నా బ్యాచ్ వచ్చేసి 2014 బ్యాచ్. ఎస్ బ్రో, మేబీ యూ హ్యావ్ ఛాన్సెస్ సో మెనీ. ఏ బెస్ట్, ఆల్ ది బెస్ట్ బ్రో. నీకు జాబ్ అయితే పక్కాగా రావచ్చు. ఓకేనా? నీకు 9.3 మంచి మార్క్స్ వచ్చాయి. ఇంకా అదేవిధంగా ఎస్సీ కేటగిరీ కాబట్టి నీకు ప్లస్ పాయింట్స్ అయితే చాలా ఉన్నాయి. అందులో ఓల్డ్ బ్యాచ్ కాబట్టి నీకు మేబీ పక్కాగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఆల్ ది బెస్ట్ సతీష్ కుమార్. ఇక అదేవిధంగా అజయ్ అడుగుతున్నాడు, ఒకసారి చూసుకో బ్రో, ఐ గాట్ 9.2 మార్క్స్, వెరీ గుడ్ బ్రో. పర్సంటేజ్ ఇక 2013 బ్యాచ్, క్యాస్ట్ ఎస్సీ. ఎస్ బ్రో, మేబీ యూ హ్యావ్ సేమ్ టు సేమ్. విధంగా సతీష్ కుమార్ బ్రో, ఓకేనా? ఆల్ ది బెస్ట్, జాబ్ వచ్చేటటువంటి అవకాశం చాలా ఉన్నాయి. ఇక అదేవిధంగా ఇక్కడ అడుగుతున్నారు రాజశేఖర్ రెడ్డి, ఐ గాట్ 81%, వెరీ గుడ్, ఇన్ 2003. ఓకే, ఓసీ ఫీమేల్, ఇఫ్ ఎనీ ఛాన్సెస్ గుంటూరు డిస్టిక్. ఎస్ బ్రో, మేబీ ఛాన్స్ అయితే ఉన్నాయి బట్ ఖచ్చితంగా అయితే చెప్పలేము. ఓకేనా? ఇక ఈ విధంగా 9+గా వచ్చినట్టు మీకు పక్కాగా జాబ్ వచ్చేటటువంటి హోప్స్ అయితే నేను ఇవ్వగలుగుతాను. మేబీ 81% వచ్చింది కాబట్టి మేబీ ఛాన్స్ అయితే ఉన్నాయి. అందులో ఓల్డ్ బ్యాచ్ కాబట్టి, ఇంకా ఓసీ ఫీమేల్ కాబట్టి మేబీ ఛాన్స్ అయితే ఉన్నాయి, పక్కా చెప్పలేము. ఓకేనా బ్రో? ఇక ఈ విధంగా ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్కరికి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ మన కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలపండి. అదేవిధంగా ఈ వీడియో కొంతమంది డౌట్స్ క్లియర్ చేస్తాం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చేటైతే ఒక చిన్న లైక్ చేసేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇంకా మర్చిపోకుండా వీడియో కింద ఎర్రగా సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది, ఆ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చేటటువంటి గంట సింబల్ ఆల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.